అవామ్ న్యూస్ కి స్వాగతం. బైంసాపట్నంలో నిన్న జరిగిన బైంసా డిపో మేనేజర్ పై జరిగిన దాడులకు సంబంధించిన నిందితులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. బైంసా డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బైంసాలో నిన్న ఉదయం ఆర్టీసీ డిఎం జనార్దన్ గారి మీద దుండగుల దాడి 5-5.5 ప్రాంతంలో చేయడం జరిగింది. దాడి చేయడం జరిగింది. దానికి సంబంధించి బైంసా పట్టణ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేయడము, ఆ తర్వాత వెంటనే ఇన్వెస్టిగేషన్ చేసి అతని ఎగ్జామిన్ చేయడం, జనార్దన్ గారిని ఎగ్జామిన్ చేస్తే అతను సస్పెక్ట్స్ పేర్లు చెప్పడము, వాళ్ళందరినీ కూడా మనం తీసుకురాని ఎగ్జామిన్ చేయగా, అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేయగా, దాంట్లో ఈ బస్టాండ్లో ఉన్న గ్రాండ్ హోటల్ యజమాని అయిన అహ్మద్ అతిక్ అహ్మద్ అతని దగ్గర పనిచేసే అతను అమీర్ ఫారేక్ అనే అతను ఈ ఆర్టీసీ డిఎం ఊరికే అతను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పి రెండు కేసులు కూడా పెట్టించాడు తన మీద అని చెప్పేసి ఆ కోపం మనసులో పెట్టుకొని అతను ఏ విధంగానైనా కొట్టాలి లేదన్నా ఏదైనా చేయాలి అని చెప్పేసి చెప్పడంతో అమీర్ పారేక్ అనే అతను కూడా నాకు మరి డబ్బులు అవసరం ఉన్నాయి అని చెప్పేసి అంటే ఆ డబ్బులు నేను ఇస్తానని చెప్పేసి 25,000 ఇస్తానని చెప్పేసి ముందు 17,000 10 రోజుల క్రితమే ఇవ్వడం జరిగింది. అతను ఆ 10 రోజుల క్రితమే ఒక కారులో తన ఫ్రెండ్స్ని తీసుకొని అమీర్ పారేక్ ఇతన్ని కొట్టడానికి లేదంటే చంపడానికి రావడము, ఆ తర్వాత బాగా తాగి అతను కారులోనే పడుకోవడము, తెల్లవారిన తర్వాత మరి ఆ రోజు పని కాలేదని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు. మళ్ళీ మొన్న 4వ తేదీ నాడు రాత్రి అతను ఈ అమీర్ పారేక్ అతని యొక్క ఫ్రెండ్స్ సోయలు అఫ్రోజు తర్వాత కార్ డ్రైవర్ నాగేష్ అతను మా స్విఫ్ట్ డిజైర్ కారులో రావడము, వచ్చిన తర్వాత అక్కడ షెల్టర్ తీసుకొని ఇతను రోజు మార్నింగ్ పోతాడని చెప్పేసి తెలుసు కాబట్టి అక్కడ మన పోయే దారిలో డిఎం అడ్డగించి అతని రాడ్తో కొట్టడము, అతన్ని కొట్టిన తర్వాత వాళ్ళు పారిపోయి మళ్ళీ కారులో ఎక్కి పారిపోతారు. ఆ తర్వాత మనం సీసీ ఫుటేజ్ వెరిఫై చేసుకొని ఈ అతను చెప్పిన అనుమానిత వ్యక్తులను అందరినీ తీసుకొచ్చి విచారించగా ఈ ఎవరైతే గ్రాండ్ హోటల్ యజమాని అనిక్ అతిక్ అహ్మద్ అతను తన ప్లాన్ అంతా కూడా మనకు కన్ఫెస్ చేయడం జరిగింది. ఈ అమీర్ పారేక్ ఆయన తమ్ముడు సమీర్ పారేక్ ఆ తర్వాత అఫ్రోజు ఇంకో సోహెల్ డ్రైవర్ వీళ్ళంతా కూడా కలిసి ఇతని మీద అటాక్ చేసిందని చెప్పేసి 307 కేసులో మనం వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడము, తర్వాత ఈ కేసు ప్రాపర్టీని కూడా రాడము, తర్వాత కార్ను కూడా మనం సీజ్ చేసి కోర్టుకు అప్పగించడము, ఈరోజు వాళ్ళందరినీ కూడా మనం కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. ముదల్ సర్కిల్ పరిధిలోని తానూర్ బాసర్ లోకేశ్వరం ముదల్ మండలాలకు చెందిన నిరుద్యోగులకు అపోలో మెడిస్కిల్ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 9న జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని ముదల్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యార్థి సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్ ఫోటోలు తీసుకొని రావాలని తెలిపారు. టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, టెన్త్ పాస్ అయిన వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదైనా ఉన్నా కానీ నిరుద్యోగం ఉన్న వాళ్లకు ఈ సాటర్డే వచ్చే సాటర్డే రోజు మా సర్కిల్ లెవెల్ ముదోల్ సర్కిల్ లో ఉన్న 4 పోలీస్ స్టేషన్లు ముదోల్, బాసరా, లోకేశ్వరం, తానూర్ పోలీస్ స్టేషన్ నుండి అందరి గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, నాయకులకు మేము మనవి చేసేది ఏమనగా యువత అందరికి తెలియజేయండి. యువత ఎవరైతే నిరుద్యోగం ఉండి ఉద్యోగం చేయాలనుకుంటున్నారో సాటర్డే రోజు, శనివారం రోజు హైదరాబాద్ నుంచి అపోలో మెడిస్కిల్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు సర్టిఫికెట్లన్నీ చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. క్యాండిడేట్లని సెలెక్ట్ చేసుకొని హైదరాబాద్ పంపించుకొని ఫ్రీగా వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడము, ఫ్రీగా భోజనం పెట్టడము, ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయినాక వాళ్ళకి ఏది సూటబుల్ దేంట్లో వాళ్ళ స్కిల్ ఉందో ఆ స్కిల్లో వాళ్ళకి హైదరాబాద్లో జాబ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే మనం బైసాలో, నిర్మల్లో చాలా ఎస్పీ గౌరవనీయులైన ఎస్పీఆర్ ఆధ్వర్యంలో చాలా జాబ్ మేళాలు మేము కండక్ట్ చేసినాము. చాలా మందిని ఎస్పీఆర్ స్వయంగా మా ఎస్పీఆర్ బస్సు ఎక్కించి మరి పంపించడం జరిగింది. చాలా మంది సెట్ అయినారు అక్కడ, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ కుటుంబంకి ఎంతో చేదోడు వాదోడుగా కొద్దిగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది ఉద్యోగం చేయడం అనేది. కాబట్టి యువత అంతా కూడా ఇది గమనించి
శనివారం రోజు ఉంటది కాబట్టి ముందే పోలీస్ స్టేషన్ లో వాళ్ళ పోలీస్ స్టేషన్ లో వెళ్లి డీటెయిల్స్ నమోదు చేసుకుని హాజరై మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారని నేను కోరుకుంటున్నాను. ముదల్ మండలంలోని తరోడ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన సేవల తాండ గ్రామానికి వెళ్లే రోడ్డు అస్తవ్యస్తంగా మారిందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. బాసర్ బైంసా రహదారి నుండి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ తండా. 2003 నుండి ఇక్కడ ప్రజలు వ్యవసాయ భూములను కొని జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామంలో 35 కుటుంబాలు 250 మంది జనాభా ఉన్నారు. జాతీయ రహదారి నుండి గ్రామానికి వెళ్ళడానికి మట్టి రోడ్డు ఉండడంతో స్థానిక ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ముఖ్యంగా వర్షపు ధాటికి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రాత్రివేళ రాకపోకలు సాగించడానికి ప్రమాదం భరితంగా మారిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అత్యవసర పరిస్థితిలో ఈ రోడ్డు వెంబడి వెళ్లాలంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున తండవాసులకు ఎటు వెళ్ళలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. అదేవిధంగా చదువుకోవడానికి గ్రామం నుండి ఇతర ప్రదేశాలకు వెళ్లే విద్యార్థులకు మట్టి రోడ్డు గుంతలమయంగా ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు, పాలకులు స్పందించి, ప్రజాప్రతినిధులు స్పందించి రాకపోకలు సాగించడానికి నాణ్యమైన రోడ్డు నిర్మించి ప్రజల సమస్యలను దూరం చేయాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. తరోడా తాండా तो मेन रोड से अंदर 1 किलोमीटर दूर रहता, तो उसके लिए साहब हमको रोड सही नहीं है, खाली रास्ता है, बच्चे को स्कूल को जाने को प्रॉब्लम हो रहा, और वो ये अपना कंट्रोल का चावल लाने को भी प्रॉब्लम हो रहा, और उसके वास्ते पेंसिल के वास्ते भी बूढ़े आदमियाँ जाने को त्रास हो रहा उनको, और गाँव में मोरी नहीं है, गांव में रोड नहीं है, घर नहीं है, यानी ये पूरा करंट सही नहीं रहता, टाइम पे करंट का भी बहुत प्रॉब्लम रहता, करंट चलेगा तो पीने को पानी नहीं मिलता, यानी ऐसा प्रॉब्लम है हमारे गांव के लिए सब। धन्यवाद सर। माधी तरोड़ा तांडा अनुबंध ग्राम पंचायती अगर तरोड़ा नीचे माँ ऊर अने 3.5 किलोमीटर दूर में उठा సార్, ఇక్కడ మేము 2003 నుంచి నివసిస్తున్నాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు ఇక్కడ అనేక సమస్యలు అనేవి ఉన్నాయి. అందులో మెయిన్ ఏంటంటే మా ఊరు నుంచి ఈ మెయిన్ రోడ్ వరకు 1.5 కిలోమీటర్ల దూరం ఉన్నది సార్. ఆ రోడ్ అనేది మెయిన్ సమస్యగా ఉన్నది మాకు. స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ, ప్రతిసారి పెన్షన్కు వెళ్ళేటప్పుడు కానీ, రేషన్ తీసుకోగలిగి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మాకు చాలా కష్టం అనేది ఎదురవుతుంది సార్. మరి ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేసి మా సమస్యని పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. దాంతోపాటు మా విలేజ్లో డ్రైనేజ్ సమస్య కూడా చాలా ఉన్నది. మరి రోడ్లు కూడా ఊరు మొత్తంలో పూర్తి కాలేదు. మళ్ళీ మాకు నివసించగలిగి సరైన ఇంటి సౌకర్యం అనేది లేదు సార్. మరి ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా ఊరిని, సమస్యని పరిష్కరిస్తానని కోరుతున్నాం సార్. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.